ఇవాళ ఈ వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇక రెండు మాటలు, మంత్రులది ఒక మాట, సీఎండి మరొక మాట. అది రుణమాఫీ విషయంలో కావచ్చు, నిన్న అరికెపూడి గాంధీ వ్యవహారంలో కావచ్చు, మంత్రులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మాటలు మరొక రకంగా ఉంటున్నాయి. అదేంటంటే రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేశామనేది పదే పదే ముఖ్యమంత్రి ఏ వేదిక మీదైనా అదే చెప్తున్నాడు మాట. కానీ ఎట్ ద సేమ్ టైం మంత్రులు చాలా బాహాటంగా ఒప్పుకుంటున్నారు రుణమాఫీ పూర్తి కాలేదు, ఇంకా చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఇంకొన్ని వేల కోట్లు త్వరలో వాళ్లకు ఫుల్ఫిల్ చేస్తామనేది రుణమాఫీ గురించి వాళ్ళు అట్లా చెప్తే, అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేననేది ప్రతి మంత్రి చెప్తున్నమాట. కానీ నిన్న ముఖ్యమంత్రి గాంధీ భవన్ సాక్షిగా ఏం చెప్పారు, ఇంటికి రమ్మని వాళ్ళు ఛాలెంజ్ చేశారు, అందుకే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే మళ్ళీ దాడి చేశారు అని అంటున్నారంటే, మా వాళ్ళు అనేది ముఖ్యమంత్రి స్వయంగా గాంధీ భవన్ సాక్షిగా ఒప్పుకున్నారు. సో ఇదే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనేది ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టు. ఎస్, నరసింహారెడ్డి గారు, మంత్రులది ఒక మాట, ముఖ్యమంత్రిది ఒక మాట, అది ఏ అంశమైనా కానీ, బట్ దానివల్ల ప్రజలకు అందుతున్నటువంటి క్లారిటీ ఏముంది? అదేనండి, వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కల్చరే అది, ఏ సమన్వయం ఉండదు, సమన్వయ లోపంతో మన పరిపాలన చూస్తున్నాం, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, వీళ్ళు తలా ఒక మాట మాట్లాడి రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది రేవంత్ సర్కార్ అనేది పచ్చి నిజం. ఇది మీరు చెప్పింది 40,000 కోట్ల నుంచి 40,000 కోట్లు 40,000 నుంచి 36,000 కోట్లు అసెంబ్లీలో చెప్పింది, తర్వాత క్యాబినెట్ డిసిషన్ లాస్ట్కి ఇవాళ ఏం మాట్లాడితే, బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆయన ఆర్థిక శాఖ మంత్రి, వారి స్టేట్మెంట్ కూడా నిన్న చూస్తే ఏంటి దాంట్లో తేలింది అంటే 18,000 కోట్ల రూపాయలే రైతుల అకౌంట్లలో జమ చేసినాము, లాస్ట్ విడితే బ్యాంకులకు ఇచ్చేసినాం, బ్యాంకు వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. అంటే ఏంటి మీరు చెప్పింది 24,000 కోట్లు 26,000 కోట్లు అని మీరు ఇచ్చేసి ఇవాళ లేచి 18,000 కోట్లు అంటున్నారు. అంటే ఎన్ని లక్షల మందికి రుణమాఫీ అయింది రైతులకు, ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు రాజేష్ గారు, ఇంకా లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు. ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళ సంగతి అయితే వాళ్ళకి అగమ్య గోచరము, ఇంతవరకు కాలే. ఇది భౌతిక వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆల్రెడీ ఒక రైతు సూసైడ్ చేసుకొని సూసైడ్ నోట్లు కూడా క్లియర్గా రాసినాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు ఆయనకుంటే ఒక ఆయన కాలేదని చెప్పి సురేందర్ రెడ్డి గారు సూసైడ్ చేసుకున్నాడు. ఈ డబల్ అంటే ఈయన ఒక మాట, ఆయన ఒక మాట, ముఖ్యమంత్రి మాట్లాడేది పచ్చి అబద్ధం, మంత్రులు మాట్లాడేదే కరెక్ట్. మంత్రులు ఏం చెప్తున్నారు, రుణమాఫీ కాలేదు పూర్తిగా అని శ్రీధరబాబు గారు చెప్పినారు, బట్టి విక్రమార్క గారు చెప్పినారు అనేక వేదికల మీద, ఇంకా రకాల చాలామంది మంత్రులు చెప్తున్నారు, పొంగులేడు కూడా చెప్తున్నారు త్వరలో చేస్తామంటున్నారు, ఇంటింటికి సర్వే చేస్తామని మీరే చెప్తున్నారు, ఇంటింటికి పంపిస్తాము, ఎవరికైతే రేషన్ కార్డు లేవో, ఎవరికైతే 2 లక్షల పైన ఉన్నారో రుణమాఫీ వాళ్ళ దగ్గరికి ఇంటింటి పోయి సర్వే చేస్తామని వారం రోజుల క్రితమే కదా మీ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతారండి, మొత్తం రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ అంతా అయిపోయింది, మొత్తం చేసినాం 2 లక్షల రుణమాఫీ అని చేతులు దులుపుకోవడం కాదు కదా. జరిగిన వాస్తవం ఏంటి, రైతులను మీరు మోసం చేసినారు. దరిదాపు 50 లక్షల మంది రైతులకు 49,500 కోట్ల మీరు రుణమాఫీ చేయవలసింది. ఇవాళ మీరు చేసింది 22 లక్షలకో 21 లక్షలకో ఈ 18,000 కోట్లతో చేసినారు. ఇదే కేసీఆర్ హయాంలో 2 సార్లు రుణమాఫీ అయింది, 2014 నుంచి 2018 వరకు 2018 నుంచి 2023 వరకు దరిదాపు 30,000 కోట్ల రూపాయలు చేసినాం. లక్షలోపు రుణమాఫీ చేస్తేనే మాకు 17,000 కోట్లు ఒకసారి 13,000 కోట్లు సార్ కోడ్ వచ్చి చేయలేకపోయినాం. 17,000 కోట్లు మాకు 22 లక్షలకు 35 లక్షల మందికి రుణమాఫీ, రైతుల సంఖ్య లక్షలోపు, అమౌంట్ ఏమో దరిదాపు 17,000 కోట్లు చేసినాం. మీకు 22 లక్షలు ఎట్లయితే 2 లక్షల లోపు, అమౌంట్ 18,000 కోట్లు ఎట్లయితే అనేది మేము ప్రశ్నించాం. రైతులు సేమ్ అడుగుతున్నారు, అదే అడుగుతున్నారు. ఇవాళ పనులను వదిలిపెట్టి బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేది ఎందుకు కనబడతలేవా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు? మీకు మీ ఊర్లో పోతే జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేసినండి? కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు పోయి రైతు రుణమాఫీ గురించి అడిగితే నీకెందుకు మంట, వెంటబడి ఎందుకు కొట్టవలసి వచ్చింది మహిళా జర్నలిస్టులనే, మహిళ అనే విచక్షణ లేకుండా వెంటబడి కొట్టిన మాట వాస్తవం కదా? నిజంగా నువ్వు అంత రుణమాఫీ చేస్తే రండి అని నువ్వే ఆహ్వానించాలి. చెప్తున్నాను రండి, మాట నిలబెట్టుకున్నావు, మాట నిలబెట్టుకున్నావు, ఆల్రెడీ చేసేసాము రైతులకు. చెప్తున్నారు ఇన్ని పశ్చాపాతాలతో మీరు పరిపాలన చేస్తూ రైతులను మోసం చేస్తూ 100 రోజులు ఆర్ గ్యారంటీలు అన్నారు, ఇంతవరకు అది కాలేదు. ఇప్పుడు అరికపూడి గాంధీ విషయం సంబంధించి, అరికపూడి గాంధీ అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతుండ్రా ముఖ్యమంత్రి గారు? ఈ కాంగ్రెస్ నాయకులు నాకు అర్థం కావట్లేదు రాజేష్ గారు, మీరే కండవ కప్పుతిరి.
10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు బీఆర్ఎస్ నుంచి అని మీరేగా చెప్పింది. దాంట్లో ఒక ఆయన అరకపూడి గాంధీ, మీరే తీసుకుని కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది అని అధిష్టానానికి పేర్లు కూడా రాసి పంపిస్తుంది. ఆ 10 మందిలో అరకపూడి గాంధీ పేరు ఉంది కదా. పిఎస్సీ చైర్మన్ వచ్చేవరకు ఏమంటారు ఇప్పుడు, మేము ప్రతిపక్షానికే ఇచ్చినాము అని శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకునికే పిఎస్సీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకే అన్నారు. అంటే మీ శ్రీధర్ బాబు వాదన ప్రకారం ఇవాళ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, దానికి ఒక సాక్ష్యం కూడా చెప్పింది శ్రీధర్ బాబు గారు. ఏంటిది, అసెంబ్లీ సెక్రటరీ లిస్టులో శ్రీ గాంధీ పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంది అన్నాడు. ఓకే, అంతే కదా. ఇక మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అన్నట్టు కదా అరకపూడి గాంధీ, మీ లెక్క ప్రకారం ఇవ్వాలా, అంతే కదా. మరి ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యే నువ్వు క్లెయిమ్ చేస్తూ నువ్వు ఆయనకే ఇచ్చినని చెప్పుకుంటూ కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ మాట్లాడుకుంటే మరి మీ జోక్యం ఎందుకు, మీరెందుకు పోయి ఒళ్ళంతా శితపని చేసిర్రు అని మనోళ్ళు పోయి శితపని చేసిరనే మాట ఏంది లాంగ్వేజ్. ముఖ్యమంత్రిగా ఉండి లాగులో తొండలు విడుస్తాం, కనుగుడ్లు వీకేస్తాం, పేగులు తీసి ఇచ్చేసి మెడలు వేసుకుంటాం, ఇయ్యాల కూడా ఇంత చేసి ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా అరే ఇట్లాంటి మాటలు మాట్లాడక సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చెప్తే కూడా ఇవాళ ఏమంటాడు, మళ్ళీ మనోళ్ళు పోయి ఒళ్ళు శితపని చేసిండ్రు, వాని ఇంటికి పోయి కొట్టేసిండ్రు అంటాడు. అరకపూడి గాంధీ ఇంతకు నువ్వు ఏమంటున్నావు రేవంత్ రెడ్డి గారు, మీ కూడా కాంగ్రెస్లో చేరిండా చేరలేదా, ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్, ఓకే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు, దానం నాగేందర్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, మీ దాంట్లో చేరిండ్రా చేరలేదా ఇంత, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రకటన చేయండి. మహేష్ కుమార్ గారు కూడా ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా అయినాడు, ఆయన డిమాండ్ చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీరు ఒక ప్రకటన చేయండి, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరిండ్రా చేరలేదా. అదే మాట్లాడాలి.